have to start that before the lesson. Before the kahani kurinchi cheptunnam kada manam oka sari. Edi kattevo joke easy. Evaru cheyalsindi vaalle em cheyalo ade cheyali. Manam first nundi em chestunnamo ade continue avvalanamata. ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ మనకి కొవ్వేకి బగులేకి బారేమో మనం ఇద్దరం మాట్లాడుకున్నాం కదా. ఇందులో టూ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకటి బగుల, ఒక క్రేన్ ప్లస్ కొవ్వ, ఒక కాకి. ఈ రెండు ఏం చేసాయి మనకి ఫస్ట్ పేజీలో మనం ఒకటి నేర్చుకున్నాం. వాళ్ళిద్దరు ఏంటంటే ఫ్రెండ్స్ కింద కొవ్వ వచ్చేసి ఈ కాకి అనేది ఏంటంటే ఈ కొంగ కినార ఒడ్డీ దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో వెళ్ళి కాళ్ళు పైకెత్తి ముక్కు కిందకి దించి ఆ చేపను పట్టి అతి మంచి నైపుణ్యం సంపాదించింది. దానికి ఆల్రెడీ ఉన్నది సహజ గుణం అది. ఆ నీటిలో ఉన్న చేపని చాకచక్యంగా పట్టుకుని అది హ్యాపీగా తినేసింది ఆహారం. అది చూసిన కొవ్వ ఏం చేసింది, సేమ్ దానిలాగే చేద్దామని చెప్పేసి దీనికి ఉన్న మేనేజర్ మార్చుకుని ఏం చేసింది, దానిలా ప్రయత్నిద్దామని దాంతోపాటు ఫ్రెండ్షిప్ చేసి కొంచెం నైపుణ్యం నేర్చుకుందామని ట్రై చేసింది. కానీ తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది మనం ఇక్కడికి క్లాస్లో చూద్దాం. దీన్ని బట్టి మనకు కొంచెం తెలుస్తుంది కదా, మనం మన యొక్క టాలెంట్ బట్టి, మన యొక్క మేనరిజం బట్టి, మనకున్న యాటిట్యూడ్ని బట్టి మనం ఏం చేయాలన్నది ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం మళ్ళీ నెక్స్ట్కి వచ్చేస్తే కనుక కొవ్వ ఏం ఆలోచించింది, ఏ సోచుకో మిషనరీ మంచిదే పక్కనే కానీ ఇచ్చేయలిగా. కొవ్వ ఏం ఆలోచించింది, కొంగ అలా రోజు ఒడ్డుకెళ్ళడం, ఆ వాటర్లో చూడడం, వాటర్లో చూసిన తర్వాత ఆ యొక్క చేప పడుతూ ఉంటే అది చూసి కూడా కాకి కూడా అలాగే పడతామని ఏం చేసింది, ఏ సోచికర్ ఉసిరిబి మచ్చిగా పక్కనే కానీ ఇచ్చేది. ఏ సోచికర్ అది కూడా ఆలోచించి ఏం చేసింది, ఉసిరిబి మచ్చిగా పక్కనే నిచ్చేలియా అది కూడా చేపలు పట్టేద్దామని చెప్పేసి ఒక ప్రాక్టికల్ వేలోకి ఎంటర్ అయింది. అది ఎలాగో చూద్దాం. ఒకసారి ఊపరుద్న పైకి ఎగురుతుంది, నిఘాని ఇచ్చేకి ఓర రకన చూపేమో కింద పెట్టింది, మచ్చిగా దికాయి దేతేకి నీచేనా చేప పైన ఎప్పుడైతే నీటి పొరల మీద కనబడుతుందో అప్పుడు కిందకు వచ్చింది. చోంచు కోలుక ముక్కు తెరిచేసి పానీ మీడాలన ఒకేసారి ముక్కుని నీటిలో పెట్టింది, అవును పాము ఊపరికి ఓరుటానా ఈ పాదాలు ఏం చేసిందంటే పైకి ఎత్తింది ఏది కొంగలాగే. మచ్చిని చోంచు మీ ఆయిగి నహితో జాయిగి కహా అది అనుకుందంట, ఏమని ముక్కు ఓపెన్ చేశాను నీటిలో పెట్టాను చేప పైకి వస్తుంది పట్టేసుకుంటాను వెంటనే అది లోపలికి వచ్చేస్తుంది కదా, ఇంకెక్కడికి పోతుంది నా యొక్క ముక్కులో పడిపోతుంది కదా అని అనుకుందంట. తర్వాత ఏమైంది, సబ్కు చో చూచాకర్ ఇలా ఆలోచన చూస్తుంది అన్నమాట ప్రాక్టికల్లోకి వచ్చింది. తర్వాత ఏమి దీనికి అవ్వ ఆసనాలను కూడా అలాగే ప్రయోగం చేద్దామని ప్రాక్టికల్లోకి మొదలెట్టింది. ఏం చేసింది కొవ్వ ఒకేసారి ఆకాశంలోకి ఎగిరింది, బాగు ఉంచా కూడా తర్వాత ఇంకా పైకి ఎగిరింది, ఫిర్ తేజీసే నీచాయ అంత వేగంతో ఇట్టించిన వేగంతో కిందకు వచ్చింది. కిందకు వచ్చి పాప ముంచే రెక్కే కొంగలాగే దీన్ని కూడా పాదాలు పైకి పెట్టి పైకి ఎత్తింది. ఇక్కడ ఆలోచించుకోలేదు దానికి చిన్న పాద చిన్నగా ఉన్నాయని, కొంగకి పెద్ద కాళ్ళు ఉంటాయి కనుక. చోంచి నీచికి ఫుర్తీసే మచిలీపర్ చెప్ప ఒకేసారి ముక్కు కిందకి పెట్టుకుంటూ చేప మీద దాడి చేసింది. లేకిన్ మచిలీకి సగ్గి లేకిన్ మచిలీకి సగ్గి ఏమైంది, చేప జారిపోయింది దాని ముద్రెక్కి పక్కన దొరకలేదు. కొవ్వకి చోంచి కాయి బేలోమే పొలిచిగాయి, వెంటనే కొంచెం దాని యొక్క ముక్కుకి కొంచెం ఇబ్బంది అయింది, బేలు మూలిచి తీగల్లో ఆ యొక్క చిక్కులిపోయింది. పాము నీచే తేహి కాళ్ళు కింద ఉండిపోయాయి, కొవ్వ చెప్పటాలేలాగా రెండు చెప్పటాలేలాగా అది గింజుకుంటుంది దాని నుంచి రావడానికి బయటికి. చోంచు చూడడానికి బోత్ కోషిష్కి దాని ముక్కుని అందులో ఇరుక్కుపోయిన ముక్కుని బయటకు లాక్కోవడానికి చాలా ప్రయత్నం చేసింది బోత్ కోషిష్కి. సిర్ పానీమే డూబ్తే హిగయా పాపం తీరా చూస్తే సిర్ వచ్చేసి చాలా పైకి ఇలా కొట్టుకుంటుంది, తీరా చూస్తే ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అక్కడ తీగల్లో చుట్టుకుపోయింది దీని తల వచ్చేసి. పాపం వెంటనే నీటిలోంచి వెంటనే తీయచ్చు కానీ ఏం చేసిందో తీగల్లో చుట్టుకోవడం వల్ల అది కిందకి ఉండిపోవడం వల్ల తల ఆ చిక్కుల్లోంచి రాలేక వాటర్లోంచి దాని శరీరం బయటికి రాలేక అది మునిగిపోవడం మొదలెట్టింది. తవి బగుల వహా పోంచ అప్పుడు బగుల వచ్చింది అక్కడికి, వహా ఆపోంచ అక్కడికి వచ్చింది, వస్తే దయాగి అదే మునిగిపోతుందని చెప్పేసి వెంటనే దాని ఫ్రెండ్ మీద జారికెళ్ళి ఏం చేసింది, బగులైనే బడి ముష్కిల్సే కొవ్వకు పాడేసే బాహర్కించ బగులైనే బడి ముష్కిల్సే చాలా కష్టంతో కొవ్వకు పాడేసే బాహర్కించ ఈ కాకిని పాడేసే వాటర్ నుండి బాహర్కించ బయటికి తీసుకొచ్చింది. కినారే లాకర బగులైనే కొవ్వేసే కహా ఒడ్డుకి తీసుకొచ్చిన తర్వాత బొగులైనే కొవ్వేసే కహా కాకి చెప్పిందట ఎవరు
క్రేన్ చెప్పింది ఏమని చెప్పింది, కర్తే హో సో కీజియే, నువ్వేం చేస్తావో నీకు ఏం మేనేజ్మెంట్ ఉందో ఏ మేనేజ్మెంట్ ఉందో అది చెయ్యి, నకల్నా కీజియే కాగ్, కాగ్ అంటే ఇక్కడ కాకి అని చెప్పేసి అన్న, కగల్నా నకల్నా కీజియే, మీరు అంతవరకు అంటే నీకున్న ఒరిజినాలిటీతో నీకున్న క్యాపబిలిటీతో నీకున్న ఎబిలిటీతో నువ్వేం చేయాలనుకుంటావో అది చెయ్యి, అంతే తప్ప కొన్ని మంచి పనులు మాత్రం ఇమిటేట్ చేయాలి, అన్నీ ఇమిటేట్ చేస్తే మనకు ఒరిజినాలిటీ తగ్గుతుంది అది చూసుకో అని చెప్పేసి దానికి చూరలు ఇచ్చింది. చోంచి కసేకి బేల్మే పాము బలేంగి కాట్, చోంచి కసేకి బేల్మే, అరే నీ రాకపోతే ఏమయ్యేది, ముక్కేమో బేల్లో తీగల్లో చుట్టుకుపోయింది, పాము బలేంగి కాట్ కాళ్ళేమో పాపం ఇబ్బంది పడేవి కదా, అది కొంచెం ఇబ్బంది పడి కోసుకునేవి ఉంటాయి కదా, కొవ్వేనా బగులకి నకలతోకి పర్వాయికి బొగిలేకి చూంచో పాడూరం వెళ్తే, పాపం ఎంత ప్రాక్టికల్గా ఆలోచించిన కొవ్వేకి ఆ కాకి కొంచెం ఆలోచించలేదు, ఏంటది కొవ్వేనే బొగిలేకి నకలతో కీ, దానికి ఇమిటేట్ చేద్దామని అనుకుంది పర్ర, కానీ వహ్య విచారణ కల్పాయాకి అది ఈ రకంగా ఆలోచించలేదు, ఏ రకంగా బొగిలేకి చూంచ్ ఓ పాడూరం వెళ్తే, బొగిలేకి చూంచు బొగిలేకి చూంచు, ఆ యొక్క కొంగ ఉంది కదా కొంగ యొక్క చూంచి ముక్క అన్నది పొడవుగా ఉంది, నెక్స్ట్ దీని యొక్క కాళ్ళలోనే మంచి పొడవుగా ఉన్నాయన్నమాట, ఇక్కడ ఏంటంటే పాము తోను లంపి అవుతాయి, దీనికి ఎలా ఉన్నాయి పక్కన గొట్టిగా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి దీనికి పొడవుగా ఉన్నాయి, దీనికి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆ యొక్క చేపను పట్టడానికి, అది అంటే దాని కాళ్ళు పొడవుగా ఉండడం ఇలా ఉంచి పట్టడం జరిగింది, పాపం దీనికి ఇది కదా సడన్గా వెళ్ళి పట్టాలి దూకాలంటే కొంచెం కష్టం కాబట్టి దూరం లంపి అవుతాయి, అందువల్ల ఈ రెండింటికి వెడల్పుగా పొడవుగా ఉండడం వల్ల కొంచెం వెడల్పుగా ముక్కు ఉండడం వల్ల ఏం చేసిందంటే చేపని ఈజీగా పట్టుకోగలిగింది, అదే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది దానికి అవైలబిలిటీ అది ఉంది, నా అవైలబిలిటీ బయట తిరుగుతూ నేను చేసుకునే పనిలో నేను చేసుకోవాలనుకునే తెలుసుకుంది. కొవ్వేకు అప్ని గల్తీ పర్ బోత్ పశ్చావా హువా, కొవ్వేకి కాకి దాని యొక్క గల్తీ అంటే భూల్ మిస్టేక్ పరం మిస్టేక్ మీద బోత్ పశ్చావా హువా బోత్ పశ్చావా హువా, అది చేసినటువంటి తప్పుకి చాలా అదే ఇంత ఆలోచించలేకపోయినా బాధపడింది, ఉస్నే అప్ని దోస్త్ బొగులేకు ఉస్కి జాన్ బచానికి కేలికే ధన్యవాద్ దియా, కాకిని కొంగొచ్చి కాపాడింది కనుక దానికి థ్యాంక్స్ చెప్పింది, ఆ భవిష్యమే కిసికి నక నా కదే కవీ నిచ్చికియా, భవిష్యత్తులో ఎటువంటి వారిని మనం ఇమిటేట్ చేయక్కర్లేదు, మనం అనే ఒరిజినాలిటీని కొన్ని మంచి అలవాట్లను అలవాటు చేసుకుంటూ మనం ఏం చేయగలమో మనకి ఎంత ఎబిలిటీ ఉందో మనకున్న స్కిల్స్ ఏంటో అవి చూసుకొని మనం జాగ్రత్తగా కొంచెం కష్టపడే విధానం మాత్రం మనం ఎదుటి ఇమిటేట్ చేయవచ్చు ఆ విషయంలో ఆ రకంగా ఫాలో అవ్వాలని చెప్పేసి కాకి తెలుసుకుంది. కొవ్వ సమజ్ గయాకి కాకి అర్థమైంది, జిస్కే లియే జో కారీ బనా హై ఉసే వహీ కారీ కర్నా చాహియే, జిస్కే లియే జో కారీ బనా హై, ఎవరికి ఏ పని ఉద్దేశించి ఉందో ఉసే వహీ కారీ కర్నా చాహియే, దానికి ఆ యొక్క పనిని జాగ్రత్తగా నీట్గా చేసుకోవడం అన్నది మనుషులు అలవర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం కొన్ని పదాలు చూద్దాం, ఇందులో మీనింగ్స్ వచ్చి చూసుకుంటే కనుక ఇందులో నా శబ్ద మీనింగ్స్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఏంటివి, కాకి కొంగ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, కొంగను చూసిన తర్వాత అది కూడా చేద్దామని అనుకుంది, దానిలాగే పాప అలా అని చెప్పేసి ప్రయత్నించింది కానీ ఫెయిల్ అయింది, చిక్కుల్లో పడింది, అది ఆలోచించుకోలేకపోయింది, బాగా ఆలోచించుకోవాలి, చిక్కుల్లో పడడం వల్ల మళ్ళీ కొంగ వచ్చి దాన్ని కాపాడాల్సి వచ్చింది, కొంచెం నీటిని ఇలా ఫాలో అవ్వాలి, మనం చేయాల్సిన ఎబిలిటీ నాకున్న ఎబిలిటీ నాకు ఉంది కదా దాటుకున్న ఎబిలిటీ దానికి ఉంది కదా, కొంచెం మనం అది ఆలోచించలేకపోయానని బాధపడింది, తర్వాత దాని యొక్క ఎబిలిటీ ప్రకారం అది చేయడం అన్నది మొదలెట్టింది. కొన్ని శబ్దాలు చూద్దాం మనం, ఉడనా నీచే డౌన్ మచిలీ ఫిష్ ఆస్మాన్ స్కై
एन एंड बी में ओवा मींस क्रो कौवा बगुला क्रेन విచారం అంటే తెలుగులో విచారం అని అర్థం, కానీ హిందీలో విచారం అంటే థింకింగ్. థింకింగ్ बाहर आउट मुश्किल मुश्किल और डिफिकल्ट मुश्किल सिंगल डिफिकल्ट. एक बात देखेंगे उड़ना फ्लाई नीचे डाउन नीचे डाउन मछली फिश आसमान स्काई कौवा क्रो बगुला क्रेन विचार थिंकिंग तेजी शार्प सिर हेड बाहर आउट मुश्किलें डिफिकल्टीज उड़ना टू फ्लाई नीचे 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 पिच डाउन मछली 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 मींस फिश आसमान 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 स्काई इट मींस स्काई कौवा क्रो बगुला क्रेन विचार थिंकिंग तेजी शार्प सिर हेड बाहर आउट मुश्किलें डिफिकल्टीज. थैंक यू चिल्ड्रन. ओके.